భారతీయ జనతా పార్టీ పెద్దాపురం మోడీ గారి జన్మదినోత్సవాలలో భాగంగా డాక్టర్ అగర్వాల్ రాజమండ్రి వారిచి ఉచిత కంటి శిబిరం కార్యక్రమం, పట్టణ అధ్యక్షుడు కార్యక్రమం కో కన్వీనర్ చెరుకూరి రవికృష్ణ అధ్యక్షతన సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహన్ రావు, సీనియర్ నాయకులు తాడికొండ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సభాధ్యక్షులు, పట్టణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాజు గారు, మిత్రులు తోట సర్వరాయుడు గారు, లాల్ అందరికీ నమస్కారం. ముందుగా అభినందనలు పట్టణ బీజేపీ కమిటీకి. చక్కగా ఒక సేవా కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతకు వారు చెప్పినట్టు కేక్ కటింగ్లు, పాలాభిషేకాలు ఇవన్నీ అనవసరం. సేవ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రిగా మొదటి రోజు చెప్పింది, నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుణ్ణి అన్నారు. సేవ చేయటాకే ఉన్నాం. ఈరోజు చిన్న కార్పొరేటర్, చిన్న పంచాయతీ సర్పంచ్ అయిపోతే ఐదో మీసాలు మెలేసి ఏదో మనందరి మీద పెత్తనాలు చేసే విధంగా మన పనులు, మనం కట్టే పనులు, మనం కట్టే సుంకాలతో పెత్తనాలు చేసే అహంకారపూరిత వ్యక్తులు మనం చూస్తున్న సమాజంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. అలాంటిది ప్రధానమంత్రి గారు, నేను సేవకుణ్ణి, మీ ఇంటి కాపలాస్తున్న పూర్తి సమాజం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ మూలక్షంగా విశ్వసిస్తుంది. ఆ యొక్క మాట కంటి పరీక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంధత్వ నివారణకి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులిచ్చి మోడీ గారు అంధత్వ నివారణ మీరుంటారు పేరు స్కూల్లో కూడా పరీక్షలు, స్కూల్లో కూడా పిల్లలకి ఆ కంటి పరీక్షలు చేయటాలు, అలాగే ఇలాగే కార్యక్రమాలు పెట్టి చేయటాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. జగనన్న నమస్కారం. నా పేరు తోట సర్వారాయుడు, నేను వేరువరం గ్రామంలో ఉంటాను. నాకు నేను ఎక్స్ఎంపీ తోట సుబ్బారావు అబ్బాయిని. బీజేపీలో గత 10 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం కలవడానికి ఒక కారణం ఏంటంటే, ఇందాక మా సోదరులు రవికిరణ్ గారు చెప్పినట్టుగా మోడీ గారు జన్మదిన సందర్భంగా 15 రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కంటి చికిత్సలు చేయాలని రవికృష్ణ గారు, దుర్గా మోహన్ రావు, సుబ్బారావు గారు ప్రపోజ్ చేసినప్పుడు మేమందరూ సంతోషపడ్డాం. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయవలసిన ఏమేమి ఉన్నాయో చెప్పండి అని చెప్పాను. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, మీకు అందరికీ రిజిస్టర్ చేసినప్పుడు కార్డు ఇవ్వడం జరిగింది. విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి, బయట దీన్ని పెడతా ఉన్నాము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెవి సమస్యతో బాధపడతా ఉంటే రవికృష్ణ గారికి చెప్పండి, వాళ్ళ పేర్లు నోట్ చేసుకుని అతి అది పూర్తిగా వచ్చింది. కానీ వేరే పార్టీ నుంచి ఎన్నో వేధింపులు పడుతూ ఇక్కడ ఎంతో కష్టపడి పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ ముఖ్యులుగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ పెద్దాపురంలోని ఎన్నో సేవలు అందించినటువంటి మా సీనియర్ నాయకులు ఇద్దరండి, తాడికొండ సుబ్బారావు గారు, దుర్గా మోహన్ రావు. దుర్గా మోహన్ రావు గారు ప్రజెంట్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆయన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మేము చేయడానికి పెద్దాపురం మాకు పూర్తిగా సహకరించిన వారు శ్రీ చెప్పాలాల్ గారు, ఒకసారి చెప్పాలాల్ గారు సభకు పరిచయం చేస్తాను, వారిని ముఖ్యమంత్రి కాపుతున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి వేరే వ్యక్తి మంత్రి సభ మాకు ఇవ్వడం జరిగింది, ఆయన
అనివార్య కారణం వల్ల ఇంకా రాలేదు, ఆయన కూడా వస్తారు. ఆయన బెంగళూరులో ఉంటారు, ఆయన ఫార్మాసిటికల్ కంపెనీ. మా అత్తయ్య గారు అబ్బాయి, ఆయన పేరు రేపతి జ్యోతిరావు. వాళ్ళిద్దరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మా తర్వాత పార్టీ ఏంటి అనే ఆలోచనలో ఉన్నప్పుడు మాకు ఆశాదీపంలో మా పట్టణ అధ్యక్షులు రవికృష్ణ గారు దొరికారు. ఆయన కూడా రవికృష్ణ గారు దొరికారు. ఆయన కూడా పార్టీకి ఎంతో అంకిత భావంతో ప్రతి కార్యక్రమం నిస్వార్థంగా ప్రజలకి మనం సేవ చేద్దామండి పార్టీ కార్యక్రమం ప్రకారం అని ముందుకొచ్చి మా పెద్దల అందరి సూచనలతోనూ మా సూచనలతోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా అందరి సహకారంతోనూ వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈనాడు మోడీ గారు మన భారత మన ప్రధాన మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు 72 పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ రాజు గారికి, తోట సర్వరాయుడు గారికి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా పట్టణ అధ్యక్షులైనటువంటి చిరుకూరు రవికిరణ్ గారికి, రవికుమార్ గారికి, రవికృష్ణ గారికి, దుర్గామోహన్ గారికి, సుబ్బారావు గారికి కూడా హృదయపూర్వక నమస్కారములు. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు పెద్దాపురం నియోజకవర్గం నుంచి మాకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమానికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మీ అందరూ కూడా మా యొక్క ఆకాంక్షలు